హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓన్లీ బిగ్ బాస్ వీడియోస్ అప్డేట్ చేస్తుంటాం. బిగ్ బాస్ లవర్స్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ 4 కు నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే, తెలుగు నట బిగ్ బాస్ షోకి ఏర్పడ్డ క్రేజ్ అంతా ఇంత కాదు. కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులను, అలాగే టాలీవుడ్ కు సంబంధించి వివిధ రంగాల్లో క్రేజ్ సంపాదించుకున్న ఆర్టిస్టులను ఈ షోకి కంటెస్టెంట్ గా తీసుకోవడం, వాళ్ళు హౌస్ లోకి ఎంటర్ అయ్యాక కొన్ని టాస్కులు ఇచ్చి వారి ఒరిజినల్ ఎమోషన్ ను బయటకు తీయడం అనేది బిగ్ బాస్ షో యొక్క కాన్సెప్ట్. మొదటి సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేసి బ్లాక్ బస్టర్ చేశాడు. తర్వాత రెండో సీజన్ ను నాని హోస్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిపాడు. ఇక మూడో సీజన్ ను నాగార్జున పోస్ట్ చేసి అదే అవుట్పుట్ ను అందించాడు. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పుడు వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నిత్య నాలుగో సీజన్ ను 50 రోజులు కుదిర్చారట. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నారు. ఈ సీజన్ కు ఎంపికైన కంటెస్టెంట్ లను టెస్టులు చేసి హోమ్ క్వారంటైన్ లో ఉంచారని తెలుస్తుంది. ఇక ఈ నాలుగో సీజన్ కు నాగార్జున పారితోషికం తగ్గి ఉంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటివి ఏమీ లేదని, మూడో సీజన్ కి ఆయన ఎంత ఇవ్వడం జరిగిందో ఈ నాలుగో సీజన్ కూడా అంతే ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ నాలుగో సీజన్ కు గాను నాగార్జున 5 కోట్ల వరకు పారితోషికం అందబోతుందని సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మామా సబ్స్క్రైబ్ చేయరా.